వైఎస్ఆర్ చౌత కంటే చాలా బాగుంది. ఇన్ని వెహికల్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. మరి ప్రతి గ్రామానికి వచ్చేసి ఇళ్ల పట్టాలు పంచడం అంటే ప్రతి మనిషి లేని వాళ్ళకి ఒక సెంటున్నర చోటు ఇవ్వడం జరుగుతుంది. ఊరు ఊరు వదిలిపెట్టకుండా ప్రతి గ్రామంలో దరిదాపుగా 80% క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇంకా లేనులు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఛాన్స్ ఉంది. మరి ఈ వాహనాలు మాకు చాలా బెనిఫిట్కరంగానే ఉన్నాయి. నెలకు 16,000 జీతం శాలరీ అని చెప్తున్నాడు. దాంట్లో ఒక మనకి హెల్పర్గా పెట్టుకున్నందుకు 3,000, తర్వాత మిగతా ఈ 3,000 డీజిల్ ఖర్చు 10,000, ఈ బండి కిస్తీకి 3,000 అకౌంట్లో డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో పడిపోతాయి, మిగిలిన 7,000 మాకు మిగులుతాయి. అంటే దీన్ని ప్రాసెస్ ఏంటంటే, ఇంతకు ముందు దరిదాపుగా 1 కోట అంటే 15 రోజుల దాకా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వృద్ధా పెన్షన్ ఎలా జరుగుతుందంటే, 1 తారీఖు వచ్చిందా 2 తారీఖు 3 తారీఖు లోపల క్లియర్ అయిపోతుంది. అందుకని చెప్పేసి ఈ రేషన్ కూడా అంత ఫాస్ట్గా జరిగిద్ది అని మేము అనుకుంటున్నాం. ముసలి వాళ్ళు కానీ ఎవరైనా ఇబ్బంది పడతారు కదా, ఇంటింటికి వెళ్తాం కదా, ఇంటింటికి వెళ్ళి సప్లై చేస్తాం. వాలంటీర్ వ్యవస్థ కూడా బాగానే ఉంది. ఇంటింటికి ఇప్పుడు పెన్షన్ పంచుతున్నారు కదా, ఎక్కడికి వెళ్ళే పని లేదు. అంతకుముందు పెన్షన్ తెచ్చుకోవాలంటే కొంచెం పోస్ట్ ఆఫీస్కి ఎక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు ఇంటికాడికి 1 తారీఖు రాగానే మీ ఇంటికాడికి వచ్చి మీ ఇంటి ముందరకు వచ్చేసి పెన్షన్ అని వాళ్ళే వచ్చి డైరెక్ట్గా ఇస్తున్నారు. ఇప్పుడు పాలైన వాళ్ళు ఉంటారు, నడవలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. వాళ్ళను వెళ్ళినా వదిలాడుకోవటం, కొంచెం ఆడుకోదు, బైక్ తీసుకుపోయి ఎక్కించుకుపోయా అని చెప్పాలి. ఇప్పుడు అలా కాకుండా 1 తారీఖు కాగానే వాళ్ళు వచ్చేస్తున్నారు, వచ్చేసి ఇస్తున్నారు పెన్షన్. ఇబ్బంది లేదు కదా. చంద్రబాబు అంటాం అంటే ఇప్పుడు వాలంటీర్లు అంటే వాలంటీర్ల గురించి తెలుసుకుంటే అర్థమైపోద్ది. ఇప్పుడు అంతకుముందు జనాలు ఇబ్బంది పడిపోయారు కదా, ఇప్పుడు అలాంటివి ఏమి లేవు కదా. మిగతా పథకాలు ఏముంది, అమ్మఒడి అందరికి, చిన్నపిల్లలు ప్రతి వాళ్ళు చదువుకునే పిల్లలకి అందరికీ పడ్డాయి. ప్లీజ్ రిమైండ్మెంట్స్ అవి పడుతున్నాయి. రైతు భరోసా కేంద్రంలో డబ్బులు పడుతున్నాయి. మరి పోతే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. 1 నైట్ 8 వెహికల్స్ తీసుకొచ్చారు. పోనీ ఇంక మళ్ళీ ఇంకా ఇది ఎలా ఉందంటే ఇంకా చాలా బాగుంది అనుకుంటున్నాం. మేమంతా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇంత కార్యక్రమాన్ని ఎంతగా కుసిగా ఆయన పట్టుదలతో చేస్తున్నాడు. బెనిఫిట్ ఎక్కువ అవుతుంది కదా, ఇప్పుడు ఎంత మార్పు వచ్చింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.